తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు జరిపి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార రంగంలోకి దిగేశాయి. ముఖ్యంగా అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలోనే అదే ఊపుతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ పార్టీ క్యాంపెయినింగ్ ఓరేంజ్లో సాగుతోంది. దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో కేసీఆర్ అభిమానులు కొత్త కొత్త ఫోటోలు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. స్టైలిష్ కళ్ళజోడు, సిక్స్ ప్యాక్ కేసీఆర్ పిక్స్ అదర్ కొడుతున్నాయి. రజనీకాంత్ స్టైల్లో అంబాసిడర్ కారు, బ్యాక్గ్రౌండ్లో మరో ఫోటో. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఫోటో. రోబో 3D లోడింగ్, కేసీఆర్ 3.0, కేసీఆర్ కిట్ అందజేస్తూ మత్స్యకారుల నుంచి చేపలు అందుకుంటూ ఇలా రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొంతమంది మాత్రం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ఫోటోషూట్ చేశారా అని భావిస్తున్నారు. అయితే ఈ ఫోటోలు ఫోటోషూట్ చేసినవి కాదని, అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిమ అని తెలిసి కేసీఆర్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పనిలో పనిగా ఎలక్షన్ ప్రచారంతో పాటు ప్రతిపక్షాలకు కౌంటర్లు కూడా ఈ ఫోటోలతోనే ఇస్తున్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నుంచి ఈ ఫోటోలన్నీ రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు, ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్కడ చూసినా కేసీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలే కనిపిస్తున్నాయి. చాలా కొత్తగా టక్ వేసుకొని, షూ తొడుక్కుని సినిమా హీరోలా కనిపించేలా ఈ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. కేవలం కేసీఆర్ ఫోటోలు మాత్రమే కాదు, పథకాలను కూడా ప్రతిబింబించేలా ఈఏఐ ఫోటోల్ని తయారు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎలాంటి డిజిటల్ ప్రచారాలు ఊపందుకుంటాయోననే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఈ ఫోటోల్లో కాళేశ్వరం, కాళేశ్వర డ్యామ్ పైన కేసీఆర్ అని రాసి ఉన్న చిత్రం, ఆ పక్కనే రాహుల్ గాంధీ, ఆ మొత్తం డ్యామ్ను ఆసక్తిగా తిలకిస్తున్న దృశ్యాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.